अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। होने वारम मनम एक्कड़ विड़िचिपेट्टामो एवरकैना गुर्तुंदंडी? జై బాబా. అందుకే చాలాసార్లు మనం అనుకుంటూ ఉన్నాం, మాట్లాడేవాడు హోంవర్క్ చేయడం కాదు, వినేవాడు కూడా హోంవర్క్ చేసుకుని వస్తే దాని ప్రయోజనం సంపూర్ణంగా మనకు దక్కుతుంది. బాబా, మెహరాజాదులో శాశ్వతంగా మకాం ఉండడానికి ప్రయత్నం ప్రారంభించి తొలి రోజున గుస్తాజీ తలగడి కింద పాము కనిపించడము, ఇక్కడ బాగుండలేరు, పాములు తేళ్లు లేని ప్రదేశం ఏదైనా సూచించండి అని మండలి వాళ్ళని అడగడము, రాత్రికి రాత్రే పోస్టాఫీసు భవనానికి మారిపోవడము, క్వెట్టా అయితే చాలా బాగుంటుంది అక్కడ తేళ్లు పాములు ఉండవు అని అనడము, అయితే క్వెట్టా వెళ్ళిపోదామని బాబా చెప్పడము, మనం పోయిన వారం అక్కడ ఆగాము. అయితే ఆ బయలుదేరే ముందుగా బాబా అన్నారు, అదే రాత్రి రోజు రాత్రి, ఈ ప్రదేశానికి ఏదో పేరు పెడితే బాగుంటుంది, ఏమని పేరు పెడదాము అని అన్నారు. రకరకాల పేర్లు సూచించారు చాలామంది. బాబా అన్నారు, మెహరాబాద్ అయితే బాగుంటుంది అని బాబా సూచించారు. మెహరాబాద్ అంటే మెహర్ ఎక్కడైతే వెళ్ళి విరిస్తూ వికసిస్తూ ఉంటాడో ఆ ప్రదేశం ఇది అని అర్థం. మెహరాబాద్ అంటే మెహర్ వికసిస్తూ వెళ్ళి విరిసేటువంటి స్థలం, అది మెహరాబాద్. వెంటనే నెర్వస్ అనేటువంటి మండలి సభ్యుడు, అంటే నెర్వస్ ఎవరండి, మనం చెప్పుకున్నాం ఇదివరకు బావు కల్చరీ, ఇదివరకు జన్మలో నెర్వస్ అని కూడా మనం చెప్పుకున్నాం, మర్చిపోయారు అది. నెర్వస్ అతను ఒక పెద్ద బోర్డు రాయించి రెండు రాట్లు పాతి ఆ రైలు పట్టాలకి యువతల మెహ్రాబాద్ అనేటువంటి ఆ నామకరణం కూడా అతను చేశాడు ఆ సందర్భంలో. సరే బాబా, నలుగురు స్త్రీలు 14 మంది పురుషులు, మొత్తం 18 మంది ఈ బృందాన్ని వెంటబెట్టుకొని మెహ్రాబాద్ నుంచి రైలు పట్టాలు ప్రక్కగా నడుచుకుంటూ అహ్మద్ నగర్ వెళ్ళి అక్కడ రైలు బండి ఎక్కారు. అంటే అక్కడి నుంచి ఆగ్రా వెళ్ళి, ఆగ్రా నుంచి మళ్ళీ ఇంకొక రైలు మారి అక్కడి నుంచి కరాచీ వెళ్ళి అక్కడి నుంచి క్వెట్టా వెళ్ళాలి, ఇది ప్రణాళిక. ఈ ఆడవాళ్లలో ముఖ్యంగా పీలామాయి, ఆమెది కరాచీ. గుర్తుందో లేదో మీకు, ఆవిడ బాబాను అడిగింది, బాబా నువ్వు గనక అనుమతిస్తే శాశ్వతంగా నీ పాదాల దగ్గర నీకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలి అని ఉంది అని బాబాని ఆవిడ అర్థించింది. బాబా అన్నారు, లేదు లేదు, నేను చెబుతాలే, ఇప్పుడు కుదరదు అన్నారు బాబా అని. కానీ ఎప్పుడో ఒకప్పుడు కరాచీ మాత్రం వస్తాను అని మాట ఇచ్చారు. ఈ మాట ఇచ్చిన సంగతి కూడా గుర్తుపెట్టుకొని బయలుదేరి వెళ్ళారు రైలు బండిలో. గుల్మాయి, పీలామాయి, మిగిలిన ఇద్దరు స్త్రీలు ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా పురుషులు. రైలు బండిలో ఈ 18 మందికి వంటలు వండుతూ ఉండేది గుల్మాయి. గుల్మాయి ఎవరు? ఆగర్భ శ్రీమంతురాలు, అహ్మద్ నగరకు జమీందారులు వాళ్ళు, ఖాన్ సాహెబ్ భార్య ఆవిడ. కానీ ఈ బృందం 18 మందికి రైలు బండిలో ఆ గ్యాస్ స్టవ్ మీద వండుతూ ఉండేది, చేతుల నిండా అవి ఒలిగిపోతూ పడుతూ బొబ్బలు ఎక్కుతూ ఉండేవి. అయినా ఆవిడ అలా వండుతూనే ఉండేది, ఆ వేడి అంతా పడుతూ ఉండేది. రకరకాల ఐటమ్స్ బాబా చెప్పారు, అది వండు అనేవారు, అదే వండుతూ ఉండేది, ఇది కాదు అనేవారు. ఇలా ప్రయాణం నడుస్తూ ఉంది. బాబా పప్పు అన్నం కావాలి, స్టేషన్లో వెతకండి, దొరుకుతుందేమో అని స్టేషన్ రాగానే చెప్పారు. చిన్న చిన్న స్టేషన్లు అవి, ప్యాసింజర్ రైళ్లు ఈ రోజులాగా పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్లు పెద్ద స్టేషన్లో ఆగే పళ్ళు కాదు, ఆ రోజుల్లో అన్నీ ప్యాసింజర్లే, దొరికేది కాదు. మండలి వాడు పరిగెలుడుతూ ఉండగా బండి కదిలిపోయేది, బాబా కోపం వచ్చేది, ఎక్కడేవాడు చూడండి అనేవారు. ఆ రోజుల్లో వెస్టిబ్యూల్స్ లేవు, అంటే ఒక కంపార్ట్మెంట్లు ఎక్కేస్తే ఎక్కడికైనా నడిచిపోయే విధానం లేదు, అక్కడ ఎక్కాడో లేదు వీళ్ళకి తెలియదు, సెల్ ఫోన్లు లేవు. అందుకని బాబాకు చాలా కోపం వచ్చేది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా కాదు, నెక్స్ట్ స్టేషన్లో మనందరికీ ఫుడ్ కావాలని ఈ స్టేషన్లోనే ఫోన్ చేయించేటువంటి
ఆ ప్లాన్ ఫాలో అవుదామన్నారు. ఒక చీటి పరిగెత్తుకెళ్ళి స్టేషన్ మాస్టర్కి ఇచ్చేసేవారు, అయ్యా మేము 18 మంది మాకు ఆహారం కావాలి, నెక్స్ట్ స్టేషన్లో రెడీగా చేయించమని ఫోన్ చేయండి అని అడిగేవారు. అలా వీళ్ళు భోజనాలు చేసుకుంటూ, అంటే ఈవిడ కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండేది, అన్నీ వండడానికి ఆ చిన్న స్టవ్ సరిపోదు కదా. సో పప్పు అన్నం మాత్రం స్టేషన్లో కొనుక్కుంటూ ఉండేవారు. అంటే ఎన్ని పాటలు పడుతూ ఉండేవారు. ఉదాహరణకు మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం, మనం ఇప్పుడు మెహరాబాద్ వెళితే ఆ ఉన్న 4 రోజులకి ఏంటండి ఈ భోజనం అని అనుకుంటూ ఉన్నాం. వాడు పాపం కూర పెడుతున్నాడు, ఓ పప్పు పెడుతున్నాడు, ఓ మజ్జిగ ఇస్తున్నాడు. మరి ప్రభు ఎలాంటి ఇక్కట్లు ఆయన తట్టుకుని తన విశ్వ కార్యక్రమం చేశాడో తెలుసుకోవడానికి బాబా ఇవన్నీ శాశ్వతంగా రికార్డు చేయించాడు ఆయన మన కోసం. లేదు, బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా కాదు, బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఇరిచ్ ఎలా ఉండేవాడో మనలో చాలామందికి తెలుసు. ఇరిచ్ రూమ్ చూశారండి అందరూ, మెహరాజాదిలో ఆ యాజ్బెస్టాస్ రేకులు షెడ్ అక్కడే ఉండేవాడు. అప్పటికి అందరూ లోపలుంటే అతను మాత్రం ఆ రేకుల షెడ్లోనే ఉండేవాడు. అతని సెక్రటరీ దివానా పాపం వెళ్ళి బ్రతిమాలేదట, నీకు ఆరోగ్యం బాగుండలేదు, ఎండలు మండిపోతూ ఉన్నాయి, మే నెల లోపలికి వచ్చి పడుకోమని. ప్రభు ఇలాగే జీవించేవాడు, ఇదే మాకు అలవాటు. ఈరోజు మీరు సుఖాలు ఇస్తున్నారని మీ శరీరాన్ని మేమెందుకు సుకుమారంగా చూడాలి, మాకు ఇదే అలవాటు అని అక్కడే ఎండ తట్టుకోలేకపోతే మంచం కింద దూరి పడుకునేవాడు అతను. అంతేగాని అక్కడి నుంచి బయటకు మాత్రం వెళ్ళి పడుకునేవాడు కాదు. అలాగూ వాళ్ళు అలవాటు పడ్డారు ఆ జీవితానికి. సరే, గుల్మాయి కుర్చీ గురించి కూడా మనం, ఇది పీలామాయి బాబా కోసం ఒక ప్రత్యేకమైన కుర్చీ కొంది. బాబాని నువ్వు కూర్చో బాబా అంది, లేదు నువ్వే కూర్చో అని బాబా అండము. నువ్వు అలా అసౌకర్యంగా ఆ కర్రతో చేసిన బెంచీ మీద కూర్చుంటే నేను ఇలాగ సౌకర్యంగా కూర్చోవడమా అని ఆవిడ అన్నం. బాబా కోపం వచ్చి కుర్చీని కిటికీలో నుంచి బయటకు విసిరేశా. నీవెంతసేపు నీవు అనుకున్న ఆలోచనకు గౌరవం ఇవ్వాలని చూస్తున్నావు కానీ నా మాటను గౌరవించాలని నీవు పట్టించుకోవడం లేదు. ఇది కాదు నాకు విధేయత చూపించే విధానము. ఏమిటయ్యా అంటే నేను ఏది చెబితే అది చెయ్యడమే అని బాబా కరాఖండిగా చెప్పారు. ఆ రోజు నేర్చుకుంది ఆవిడ పీలామాయి, ఆహా ఇదా విధేయత అంటే అని. బండి సాంచి అనేటువంటి బౌద్ధ పుణ్యక్షేత్రము అది. ఆ సాంచి స్టేషన్ దగ్గర నుంచి వెళుతూ ఉండగా బాబా చూపించారు సాంచి స్తూపం రైలు బండిలో కనపడుతుంది. ఇప్పటికి కూడా ఢిల్లీ వెళ్ళేటువంటి రైలు బండిలో కనపడుతుంది అది సాంచి స్టేషను. ఆ కొండ మీద ఆ బౌద్ధ ఆరామం కూడా కనపడుతుంది. బాబా చూపించారు, చూపించి బుద్ధుడు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఆ సందర్భంగా బాబా ఏమన్నారంటే, ఇదివరకు అవతారాలన్నీ పోల్చి చూస్తే బుద్ధుడికి ఉన్నటువంటి శరీరము అతి పరిపూర్ణమైనటువంటి సౌష్ఠవము ఉన్నటువంటి దేహము బుద్ధుడిది, మోస్ట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బాడీ అన్నారు బాబా బుద్ధావతారంలో. సరే, అందరూ ఆగ్రాలో బండి దిగారు. బాబా ముందు స్టేషన్లో దిగే ముందే చెప్పారు, కూలీవాళ్లను పోర్టర్లను ఎంగేజ్ చేయడం జాంతనై, ఎవడు సామాన్లు వాడు మొయ్యడమే అని చెప్పేశారు బాబా. సరే అందరూ అలసిపోయి ఉన్నారు, దిగారు. దిగిన తర్వాత ఎవడి నెత్తి మీద వాడు సామాన్లు పెట్టుకున్నారు, బట్టలు చూస్తే చాలా బాగున్నాయి, బాగా పలుకుబడి గల వాళ్ళలాగా చదువుకున్న వాళ్ళలాగా సంపన్నులే, కానీ ఈ నెత్తి మీద మూటలు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆ స్టేషన్ మాస్టరు పోర్టర్లు వీళ్ళంతా, ఇది ఎరువు బండి వచ్చింది బేరం దొరుకుద్ది అనుకుంటే ఈ వీళ్ళు దుర్మార్గులు, ఎవడు సామాను వాడు మోసుకుంటున్నాడు, ఒక రూపాయి బేరం కూడా లేదే అని వాళ్ళు ఒకంత నిరుత్సాహపడ్డారు. సరే వీళ్ళు పట్టాలు దాటుతూ, ఎందుకని ఫ్లైఓవర్ ఎక్కాలంటే పెద్దది దూరం మొయ్యాలి కదా అని దాటుతూ ఉంటే స్టేషన్ మాస్టర్ అడ్డు పెట్టాడు, ఇలా నడవడానికి కుదరదు అలా వెళ్ళాలి, మోసుకుపోండి అన్నాడు. బాబా మొయ్యండి అన్నాడు. లోపల కడుపు రగిలిపోతూ ఉంది, ఈ మూటలన్నీ మోసుకుంటూ పైనుంచి మొత్తానికి ఆగ్రాలో వాళ్ళు బయటకు వచ్చారు. ఇవన్నీ మోసుకుంటూ మొత్తానికి చేరారు. వీళ్ళు అక్కడ ఏం చేశారంటే, ఆగ్రాలో ముఖ్యంగా చూడాల్సిన ప్రదేశాలన్నీ బాబా దగ్గరుండి చూపించారు. కృష్ణావతారానికి సంబంధించి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి మథుర ఆ దేవాలయం దగ్గరికి బాబా తీసుకువెళ్ళారు. అక్కడ
సాష్టాంగపడ్డారు బాబా అనేక దేవాలయాల దగ్గర. వీళ్ళను కూడా సాష్టాంగపడమన్నారు. అక్కడి నుంచి ఈ నది, యమునా నది ఉంటుంది ఆగ్రాలో, ఆ నదిని ఈ ఆదరాబాదరాగా ఇదే అడవుల్లో ఉన్నారు, బట్టలు కూడా మార్చుకోలేరు. ఆ పడవ దాటుతూ ఉండగా తిట్టుకుంటూ ఉన్నాడు ఆది మూటలన్నీ ఇలా పక్కన పెట్టుకొని. ఆదిని పిలిచి, బాగుంది కదా మన ట్రిప్ అన్నారు బాబా. ఆదికి కడుపు మండింది, ఏమీ బాగు, ఇదా బాగంటే అసలు ఆనందించడానికి నీవు ఇంత అవకాశమైనా ఇస్తున్నావా మాకు అన్నాడు బాబా. చాసి లెంపకాయ కొట్టారట, కొట్టే ఆది చెవిలోంచి రక్తం కారిపోయిందట. ఇలా అక్కడి నుంచి కొన్ని నెలల పాటు రోజు బాబా వాడి చెవిలో మందు వేస్తూ ఉండేవాడు. అంటే వాళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి బాబుజీ రాస్తూ ఉన్నాడు. సంపూర్ణంగా అతన్ని గురువుగా ఆది అంగీకరించాడు. ఆదిని ఒక శిష్యుడిగా బాబా అంగీకరించారు. కనుక వాళ్ళిద్దరి మధ్యన మూడో వాడు కల్పించుకోవడానికి తాహతు లేదు. బాబా ఇలా అన్నారు, నా శిష్యుడిని ఇలా ఎందుకు నేను రాసి రంపాన పెడతాను అని ప్రశ్నించే అర్హత ఎవ్వడికి లేదు, అది నాకు వాడికి తెలుసు, మూడో వాడికి తెలియనే తెలియదు అన్నారు. సరే తర్వాత బాబా క్షమించమన్నాడు, బాబా నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు కదా, ఒక గురువుకి విధేయత చూపించే పద్ధతి అది కాదు కదా, నీకే తెలుసు కదా ఆనందం అంటే ఏమిటో, ఎలా ఇవ్వాలో నాకెలా తెలుస్తుంది అన్నాడు. బాబా దగ్గరికి ఆలింగనం చేసుకొని క్షమించారు. అప్పటి నుంచి బాబాయే గుర్తు చేసి చెవులు మందు వేస్తాను రా అని ఆ డ్రాప్స్ వేస్తూనే ఉండేవారు. మే 31 నాడు మళ్ళీ రైలు బండిలో బయలుదేరి కరాచీ నగరానికి చేరుకున్నారు బాబా. అప్పటికి భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కలిసే ఉన్నాయి. ఈ కరాచీ, క్వెట్టా ఇవన్నీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటూ ఉండేవి. కరాచీ చేరగానే బాబా చాలా పరమానంద భరితుడయ్యాడు ఆయన. అంటే ఆధ్యాత్మికంగా మరి ఎంత అనుబంధం ఉందో మనకు తెలియదు. పీలామాయి సొంత ఊరు. పీలామాయి భర్త బాబాకు చిన్ననాటి స్నేహితుడు బెయిలీ, వీళ్ళిద్దరూ అక్కడ ఆహ్వానం పలికారు బృందానికి. ఆ బెయిలీ ఎందుకున్నాడయ్యా అంటే, బాబా ముందుగానే మేమందరూ వస్తున్నాం కదా 18 మంది, ముందుగా అక్కడికి పోయి మనకు ఏర్పాట్లన్నీ నువ్వు చూడాల్సింది అని బాబా ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞ ప్రకారం అతను అక్కడికి ముందుగానే వచ్చి చేరుకున్నాడు. కరాచీలో చాలా ఆనందంగా ఉంది బాబాకు కానీ మండలి వాళ్ళకి కానీ. ఎందుకని, పీలామాయి చాలా సంపన్నురాలు, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. బాబాకు మండలి వాళ్లకు సదుపాయాలన్నీ స్వయంగా ఆవిడ దగ్గరుండి చూసుకుంటూ ఉండేది. పీలామాయి ఇంట్లోనే బాబా మకాం ఉన్నారు. ఆ రోజుల్లో బాబా తల చాలా పొడవుగా ఉండేదట, గోధుమ రంగులో ఉండేదట, కాంతి పడితే బంగారు రంగులో గిరజాలు మెరుస్తూ ఉండేవాడు. అది ప్రత్యేకంగా ఒక అరపేజీ రాశారు బాబుజీ. బాబా యొక్క ఆ తల ఎంత అందంగా ఉండేదో వర్ణించడానికి. ఆ రోజు బాబా ఏం చేశారంటే గుల్మాయిని పిలిచారట. నా తల దువ్వి పెట్టగలవా అని బాబా అడిగారట. ఒక కొత్త దువ్విన, ఒక కొత్త బ్రష్ తెప్పించి ఆ రోజు ఆవిడ బాబా తలను దువ్వింది. బాబా తన అవతార జీవితంలో స్త్రీ మండలి వాళ్లకు ఈ అదృష్టాన్ని తొలిసారిగా కలుగజేసింది అక్కడే కరాచీలో. అప్పటి నుంచి గుల్మాయియే బాబాకు రోజు తలదువ్వి ప్రతి వెంట్రుకను, ఆ దువ్వెనకు వచ్చేసిన వెంట్రుకలు ఉంటాయి కదండి, రాలిపోయిన వెంట్రుకలు, ఆ రోజు నుంచి ఆవిడ కలెక్ట్ చేసి ప్యాకెట్లుగా కట్టి దాస్తూ ఉండేది. అదే అలవాటును మెహరా తర్వాత రోజులలో కొనసాగించింది. అంటే గుల్మాయికి ఆ రోజు ఆ అదృష్టం పట్టింది. నవజీవనంలో జ్ఞాపకం వచ్చిన విషయం ఒకటి మనవి చేస్తాను. డాంకిన్, డాన్ డాన్ ఉన్నాడు కదండి మనందరికీ తెలుసు, ఈ గాడ్ స్పీక్స్ డాన్ స్టీవెన్స్, డాన్ అని పిలుస్తూ ఉండేవారు బాబా. అతను నవజీవన ముచ్చట్లు గురించి మణి, మెహ్రా, ఇరిచ్ వీళ్ళ ముగ్గురిని ఇంటర్వ్యూ చేసి ఒక పుస్తకం రాశాడు, నవజీవన గాథలు అని. మరి మీలో
ఎంతమంది చదివారో నేనైతే ఎరుగను. అద్భుతమైనటువంటి పుస్తకం అది. దానిలో అతని ఇంటర్వ్యూలో అప్పుడు బాబా మొహం కడగమన్నారు, నేను కడిగాను అన్నాడు. వెంటనే డాన్ అడిగాడు, బాబా మొహం నువ్వు కడగడం ఏమిటో అని అడిగాడు. అప్పుడు మణి కల్పించుకొని చెప్పింది, చాలా కష్టం ఇంకొక వ్యక్తి నా మొహాన్ని కడగడము, నాకు షేవ్ చేయడము, నా పళ్ళు తోమడం అంటే భయంకరమైన విషయము. కానీ మాకు ఆ అదృష్టాన్ని కలిగించడానికి ప్రభు ఆ అసౌకర్యాన్ని తన జీవితం అంతా భరిస్తూనే ఉండేవాడు. ఆవిడ మణి చెప్పినటువంటి ఇదన్నమాట. అందుకని బాబా అలా భరిస్తూ ఉండేవాడు. మణి అంది, మనకి ఏ విషయము సవ్యంగా చేయడము చేతకాదు, ఏది చేసినా దాన్ని అస్తవ్యస్తంగానే చేస్తాం. అయినా బాబా తిట్టుకుంటూనే, కానీ కానీ కడిగే అని కొరట, వీళ్ళు మొహం కడిగేక మళ్ళీ కడుక్కునేవారట. అయినప్పటికీ ఆ అదృష్టాన్ని ఇవ్వడం కోసం ఆ అసౌకర్యాన్ని తన జీవితం అంతా భరిస్తూనే ఉండేవాడు. అలాగూ ఆ గుల్మాయి బాబా యొక్క తలను ఆ రోజు మొదటిసారిగా దువ్వేటువంటి అదృష్టం బాబా ఇచ్చారు. పీలమాయి చాలా అద్భుతమైనటువంటి విందు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉండేది. సభాష అని బాబా మెచ్చుకుంటూ ఉండేవారు. అక్కడ చూడాల్సిన అనేక ప్రదేశాలను ఆవిడ దగ్గరుండి ఏర్పాట్లు చేసి బాబా బృందానికి చూపించింది ఆవిడ. ఈ పీలమాయి యొక్క సోదరుడు రూసీ జహంగీర్ అతని పేరు. అంటే కొంచెం కష్టమే అనిపించవచ్చు, కానీ మరి మన ప్రభువుకి చాలా కావలసిన వాళ్ళు అని తెలిస్తే మనం మర్చిపోం. కొంచెం అలవాటు చేసుకుంటే కష్టం కాదు. అతను క్వెట్టా అనేటువంటి ఒక నగరం పాకిస్తాన్లో అక్కడ ఉండేవాడు. బాబా ప్రణాళికలో ఆ ఊరు కూడా ఉంది వెళ్ళాలి అని. ఇతను ఈ రూసీ జహంగీర్ భార్య ఖుర్షద్. ఈ ఖుర్షద్ అనే పేరు చాలా ఎక్కువగా వినపడుతుంది. అలాగే ఫ్రీని మనం చెప్పుకున్నాం పార్సీల్లో కూడా. మనకు సత్యవతి గారు ఇలాంటి పేర్లు ఎలాగైతే ఎక్కువ మందికి కామన్గా ఉంటాయో పార్సీల్లో ఈ ఫ్రీని ఖుర్షద్ ఈ పేర్లు కూడా చాలా కామన్గా ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకూడదు మనం. వీళ్ళిద్దరూ రుస్తమ్కి బాగా దగ్గర బంధువులు. పీలమాయి కూడా రుస్తమ్కి బంధువులు. వీళ్ళు బాబాని తొలిసారిగా రుస్తమ్ పెళ్లికి వచ్చినప్పుడు చూశారు. కాబట్టి బాబా మీద వాళ్ళకి చాలా ఆకర్షణ కలిగింది. వాళ్ళు బాబాని రావలసింది అని వాళ్ళు ఆహ్వానం కూడా పలికారు. వెళదాం తప్పకుండా అన్నారు బాబా. ఇదేమిటి, అసలు క్వెట్టాలో ఎవరున్నారు, ఆ ఒక మనిషి గురించి వెళ్ళిపోవడమేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. బావుజీ రాస్తూ ఉన్నాడు, అసలు క్వెట్టా వెనుక ఉన్న రహస్యం ఏమిటయ్యా అంటే తన స్త్రీ మండలి సభ్యులను ఇద్దరిని ఆయన వెతుక్కోవడానికి వెళ్ళాడు ప్రభువు. ఆ రూసీ జహంగీర్ ఇద్దరు ఆడపిల్లలు. ఎవరు వాళ్ళు? డాక్టర్ గోహర్ తర్వాత రోజుల్లో 7 ఏళ్ల పిల్ల, కేటి 3 ఏళ్ల పిల్ల. ఈ ఇద్దరు పిల్లలకు తన దర్శన భాగ్యాన్ని ఇవ్వడానికి బాబా క్వెట్ట వెళ్ళడం జరిగింది. దాని గురించి బాబా ప్రయాణం చేశారు. ఆయన ఆ రూసీ జహంగీర్ కూడా బాబా అంటే ఎంతో ఇష్టం అతనికి. అంటే కొద్ది రోజులే అయింది బాబాను చూసి, కానీ అతనికి ఎంతో ఇష్టం ఏర్పడింది. తన బంగళాకు ప్రక్కనే మరొక పెద్ద బంగళా అద్దెకి తీసుకొని బాబాకు మండలి వాళ్లకు ఇచ్చేశాడు. అందులో బాబా కింద అంతస్తులో ఉంటే మండలి వాళ్ళు పై అంతస్తులో ఉండేవారు. ఎంతో సదుపాయంగా ఉండేదట. బాబుజీ రాశాడు వాళ్లకు ఆ భోగభాగ్యాలంటే ఏమిటో ఆ మండలి వాళ్ళకి అనుభవంలోకి వచ్చేలాగూ ఆ రూసీ జహంగీర్ చూశాడు వీళ్ళని. అతనికి ఒక హోటల్ ఉండేది, రెస్టారెంట్. దానిలో మాంసాహారం బ్రహ్మాండమైన రకాలు ఉండేవి. ఎందుకు, పార్సీలు కదండి. అయితే పార్సీ మండలి వాళ్లకు, మహమ్మదీయ మండలి వాళ్లకు ఆ హోటల్ నుంచే రోజు ఐటమ్స్ వస్తూ ఉండేవి బ్రహ్మాండంగా. హిందువులు మాత్రం వాళ్ళ గిన్నెలు వాళ్ళకి పడేయండి, వాళ్ళ దినుసులు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు వండుకుంటారు, వాళ్ళు తినరు ఇవి అని బాబా చెప్పారట. కాబట్టి వాళ్లకు కొత్త గిన్నెలు కొనిచ్చాడు రూసీ జహంగీర్. ఈ దినుసులన్నీ వాళ్లకు మూటలు కట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళిస్తే రోజు వండుకొని తినేవారు. మనం బాబా యొక్క అవతార జీవితం చూస్తే ఎవరి అలవాట్లను ఎవరి మతాలను తొలుత బాబా రాజీ పడ్డారు. సరే నీ మతం నీది, నీ ఇష్టం నీది, నీ ఇష్టం నీది విడివిడిగానే ఉంచారు. నెమ్మది నెమ్మదిగా వీళ్లలో
అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో అవగాహన కలిగిన తర్వాత ఇద్దరినీ కలిపేశాడు ప్రభు. మొట్టమొదటి మాత్రం విడివిడిగానే ఉంచేవారు. ప్రేమాశ్రమ రోజుల్లో చూసిన బ్రాహ్మణుల పిల్లలను, అంటరాని వాళ్ల పిల్లలను విడివిడిగానే ఉంచారు మొట్టమొదట. ఎందుకని? వీళ్ళ అపరిశుభ్రమైన అలవాట్లు వీళ్లకు ముందు ఉన్నత వర్గాల వాళ్ళకి అంటుకుంటే ఇద్దరూ పాడైపోతారు, అవి సులభంగా పిల్లలు నేర్చుకుంటారు అని ముందు విడివిడిగా ఉంచి వీళ్లకు కూడా మంచి అలవాట్లు అలవడిన తర్వాత అప్పుడు ఇద్దరినీ కలిపేశాడు ప్రభు. అలాగే మంచినీళ్ళు కూడా హిందువులకు వేరేగా, మహమ్మదీలకు వేరేగా ఉండేవట మండలి వాళ్లకు, ధర్మశాలలో కూడా, మేరాబాద్లో ధర్మశాలలో. తర్వాత తర్వాత నెమ్మదిగా తీసేసి ఒక్కటే కలిపేశాడు ప్రభు. అంటే మొట్టమొదట మన బలహీనతలకు మనం అలవాటు పడే వరకు కొంత సమయం ఇస్తాడు ఆయన. కార్య విధానం అలా ఉంటూ ఉండేది. ఈ ఇద్దరు పిల్లలతో చాలా ఎక్కువగా బాబా ఆడుకుంటూ ఉండేవారు. ఎప్పుడు వీళ్ళిద్దరితోనే కూర్చునేవారు చిన్నపిల్లలు. అందరూ అనుకునేవారు, ఇదేంటి బాబా ఎక్కువ కాలం ఈ ఇద్దరు పిల్లలతో గడుపుతూ ఉన్నాడు అని. వాళ్ళకు కూడా బాబా అంటే చాలా నేస్తంగా మారిపోయాడు. బాబా కూడా ఒక పసివాడుగా మారిపోయి పరిగెత్తి దాక్కునే ఆట కూడా ఆడుతూ ఉండేవారు ఆ పిల్లలతో. బాబా ఎక్కడికో పరిగెత్తి వెళ్ళి దాక్కుంటే వీళ్ళు కనిపెడుతూ ఉండేవారు. అలాగే వాళ్లతో అంత పసివాడుగా కలిసిపోయి ఉండేవాడు. ఈ కేటీ చిన్నపిల్ల వాళ్ళ నాన్నని అడిగింది, బాబా మెహర్ బాబా చాలా మంచివాడు, నువ్వంటే కూడా చాలా ఇష్టం అతనికి, ఎలాగైనా అతన్ని ఒప్పించి మన ఇంట్లోనే ఉండిపోయేలా చేయి, ఇంకెక్కడి నుంచి వెళ్ళకూడదు అని తండ్రిని అడుగుతూ ఉండేదట. అంటే అంత ఇష్టం ఏర్పడింది వాళ్ళకి బాబా అంటే. రూసి మంచి మ్యాజిక్లు చేస్తూ ఉండేవాడు. బాబా బాగా అలిసిపోయినప్పుడు విశ్వ కార్యక్రమంలో పిలుస్తూ ఉండేవారు. నువ్వు నాకు వినోదం కోసం కొన్ని ట్రిక్కులు చేసి చూపించుంటే బాబాకి చాలా వినోదం కలిగిస్తూ ఉండేవాడు. అలా అక్కడ చాలా బ్రహ్మాండంగా గడిచిపోయిన ఈ రోజులు, రకరకాల ఉద్యానవనానికి పెట్ట అంతా పెద్ద గార్డెన్స్ ఉండేవాడు, అవన్నీ దగ్గరుండి చూపిస్తూ ఉండేవాడు రూసి. వీళ్ళు ఉన్నటువంటి ఈ బంగళాకి ఎదురుగా ఒక మస్తు ఉండేవాడు, అతని పేరు అల్లా. చాలా బలంగా ఎత్తుగా ఉండేవాడు అతను, మంచి భీముడు అంటాం కదా, అలా భీముడులాగా ఉండేవాడు. బాబా ప్రతిరోజు ఆదిని పిలిచి వాడికి టీ పట్టుకెళ్ళు, టిఫిన్ పట్టుకెళ్ళు అని రోజు వాడికి ఇచ్చి పంపిస్తూ ఉండేవాడు. అవి పట్టుకెళ్ళి ఆ మస్తుకి ఇస్తే ఆనందంగా తీసుకుంటూ ఉండేవాడు. ఇలా అక్కడ ఉన్ననాళ్ళు రోజు ఇదే పని. ఒకరోజు బాబా వాణ్ణి కలుద్దామన్నాడు. బాబా అతనికి కనిపించేలాగా అలా వెళ్ళారే లేదో, అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేసి చాలా బలంగా బాబాని గట్టిగా ఆలింగనం చేసేసుకునేప్పటికీ బాబాకు ఊపిరి ఆడలేదు. అంటే అంత బలంగా ఉన్నాడు. బాబాని పైకెత్తేసి గిరగిర గిరగిర తిప్పేస్తూ ఉన్నాడు. ఆది హడలిపోయాడు. హడలిపోయి దగ్గరికి వెళ్ళబోతే ఆది దగ్గరికి రావద్దన్నాడు. ఎవ్వడు కల్పించుకోవడానికి మీకు ఎవ్వడికి హక్కు లేదు, దూరంగా జరిగిపోండి అన్నాడు. వాడు అలా బాబాని తిప్పిస్తున్నాడు. వాడు ఆనందాన్ని పట్టలేక అలా బాబా గాల్లో తిరుగుతూ ఉన్నారు. అలా ఆ మస్తు అలా తిప్పుతూనే ఉన్నాడు. కాసేపటికి ఆ మస్తు శాంతించి నెమ్మదిగా బుజ్జగించి అప్పుడు బాబా ఆదితో చేతిలో చేయి వేయమన్నారు. ఇక్కడ నీవు చూసిన విషయం ఎప్పుడు ఎవరికి చెప్పకు. బాబా శరీరం వదిలేసిన అనంతరం ఆది ఈ విషయాలను ఈ రికార్డు కోసం చెప్పాడు. ఇవన్నీ అంటే మరి ఏం వర్క్ చేశారో మనకు తెలియదు. అంటే బాబా సాంగత్యం చేసిన తొలి మస్తులలో అతను ఒకడు, అల్లా అతని పేరు. ఒకరోజు బాబా సడన్గా అందరినీ సమావేశపరిచి పర్షియా దేశ పర్యటన చేపట్టాలని నా ప్రణాళిక ఉంది, అయితే దానికి వెళ్ళే ముందుగా మరొక దీక్ష మనం చేపట్టాల్సి ఉంది బాబా అన్నారు. అది ఏమిటయ్యా అంటే కాశ్మీర్ వెళదాం, ఇక్కడి నుంచి రైలు బండిలో కాశ్మీర్ నుంచి బొంబాయి వరకు కాలినడకన వెళదాం ఇది. హడలిపోయారు మండలి వాళ్ళు, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళకి ఇంకా నెమ్మది నెమ్మదిగా కష్టాలు అలవాటైతూ ఉన్నాయి. మంజిలి మేమే చాలా భయంకరంగా అనిపించింది వాళ్ళకి. మళ్ళీ బాబా అన్నారు, మీ దగ్గర చాలా స్టాక్ ఉంది తినుబండారాలు ఇవన్నీ,
డబ్బులు కూడా బాగానే ఉన్నాయి మీ అందరి దగ్గర, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడి నుంచి రైలు బండిలో కాశ్మీర్ వెళ్లే వరకు ఎన్ని డబ్బులు అవసరమో అంతే ఉంచుకొని మిగిలినవి పంచేద్దాం. అక్కడికి చేరే వరకు ఎంత ఆహార పదార్థాలు మనకు అవసరమో అవి ఉంచుకొని మిగిలినవి చేయాలి. మరి అక్కడి నుంచి ఇది ఎలాగని అడిగారు వెళ్ళి, బిచ్చం ఎత్తుకొని మనం బ్రతకడమే అన్నారు బాబా. సరే, ప్రభు తలుచుకుంటే మరి దానికి లోటేమీ లేదు కదా. అలాగే సో దానికి బాబా ప్రణాళిక, ఆయన ఏదైనా అన్నారంటే అక్కడ ఆషామాషిగా ఉండదు. 1, 2, 3, 4 అంతా లిస్టులు అయిపోవలసిందే. బాబా చెప్పారు ఏ రకమైన బట్టలు వేసుకోవాలి, కాటన్ బట్టలు, ఇలా ఒక ధోవతిలా వేసుకోవాలి, ఒక ప్యాంటు, ఒక షర్టు, ఒక సంచి, ఒక కాటన్ దుప్పటి అంతే. మీకు మర్చిపోయాను నేను ఇందాక చెబుతూ, బాబా క్వెట్టా వెళ్ళినప్పుడు అతి భయంకరమైన చలిట. మండలి వాళ్ళు అక్కడ వాళ్ళని అడిగారట, ఏమయ్యా మీరు రోజు స్నానం చేస్తారా? నేను నెలకోసారి చేస్తాం, చచ్చిపోతాం రోజు స్నానం చేసి, వేడి నీళ్ళు చేసినా చెయ్యలేమన్నారట. బాబా మాత్రం మొదటి రోజునే చెప్పేశారు చన్నీళ్ళు స్నానము తప్పనిసరి ప్రతివాడికి. అంత భయంకరమైన చలిలో కూడా ఐసు గడ్డలు మీద పోసుకున్నట్టే రోజు స్నానం చేసేవారట మండలి వాళ్ళు. అది ఇందాక చెబుతూ మరిచాను. సో ఇక్కడ బాబా చెప్పారు ఈ కాటన్ బట్టలు వేసుకోవాలి వీళ్ళు. ఆ బట్టలు కూడా ఖచ్చితంగా చెప్పారు బాబా, ఇలా ఒక చొక్కా ఉండాలి, ఇలా ఒక కాటన్ ప్యాంట్ ఉండాలి, అలాగే ఇక్కడి నుంచి కింద వరకు పొడవాటి సంచి ఒకటి ఉండాలి, మార్చుకోవడానికి మరొక జత, ఒక్క కాటన్ దుప్పటి, తలగడ లేదు, రగ్గులు లేవు, ఇంకేమీ లేవు. ఇది ప్రతివాడు తమ కూడా పెట్టుకోవాల్సినవి. దారిలో ఒక నెలపాటు ఏదైనా ఒక ప్రదేశంలో మకాం ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ నడుస్తూ వెళుతూ మధ్యలో ఒక మజిలీ కూడా ఒక నెల రోజుల పాటు మనం ఉండవచ్చు. దీనికి మీరు రెడీగా ఉండండి మెంటల్గా. ఇక్కడ ఇంకా కొన్నాళ్ళు ఉంటాం కదా, సదుపాయంగా ఉంది, ఇక్కడ చాలా బాగుంది కనుక ఇది బాగా ఆనందించండి, తర్వాత మాత్రం దీనికి మనం సిద్ధంగా ఉండాలి అన్నారు. సరే, వీళ్లలో గుబులు బయలుదేరింది, కష్టాలకు సిద్ధం అవ్వాలి. ఈలోగా వీళ్ళున్న బంగ్లాకి వెనుక చాలా అందమైనటువంటి అతి ఎత్తైనటువంటి కొండ ఒకటి ఉంది. బాబాకు కొండలకు విడదీయరా అని బంధము ఉందిట, ఎరిచి రాశాడు అతని అనుభవంలో. బాబా ఏదైనా కొండను చూస్తే దాన్ని ఎక్కి దిగకుండా విడిచిపెట్టేవారు కాదట. మెహరాబాదులు కానీ మెహరాజాదులు కానీ కనిపించే కొండలన్నీ బాబా ఎక్కి దిగినవే ఎరిచి చెప్పాడు. ఏ కొండను కూడా వదిలేవాడు కాదు. బాబా అన్నారు ఒకనాడు, ఈ కొండ చాలా బాగుంది, మనందరం ఎక్కాలి అన్నారు. బాబా స్పీడ్ ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఆయన స్పీడ్గా చకచక ఎక్కేస్తూ అందరినీ రండి 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 అంటున్నారు. కొండెక్కి చూస్తే బాబా ఒక్కడే ఉన్నాడు, ఒక్కడు మండలి వాళ్ళు కొండ ఎక్కలేకపోయారు, వీళ్ళు జారిపోతున్నారు, ఒక రాయిని కూడా ఎక్కలేక మొత్తం కొండ కిందే ఉన్నారు. బాబా ఒక్కడే కొండ మీద ఉన్నాడు. అదేవిరా అన్నాడు, మా వల్ల కాలేరు బాబా అన్నారు. అంటే అంత వేగంగా నేర్పుగా ఎక్కుతూ ఉండేవారట. ఎరిచి అంటాడు, ఒక లేడీ పిల్ల కొండను ఎంత సులభంగా ఎక్కుతుందో అంత సులభంగా బాబా ఎక్కగలుగుతూ ఉండేవారు కొండని. నేను కూడా చాలా ఇబ్బంది పడేవాడిని అని చెప్తాడు గిరికి. కానీ బాబా మాత్రం కాలు పూర్తిగా భూమి మీద ఆనదుట బాబా. లేడి పిల్ల ఎలా దూకుతూ ఉంటుంది, ఇలా టచ్ చేసి ఎగిరిపోతూ ఉంటుంది. అలా నడిచేవారట బాబా కొండ ఎక్కినప్పుడు, అది అంత వేగంగా నడవగలుగుతూ ఉండేవారు. సరే, ఆఖరికి బాబాయే కొండ దిగి వచ్చేసారు. మీరు లాలేనప్పుడు నేనే వచ్చేస్తాను. ఒక సందర్భంలో గుర్తొచ్చింది, బాబా యూరప్ దేశ పర్యటనలో ఉన్నారు. ఇలాగే అక్కడున్న పాశ్చాత్య ప్రేమికులను వెంట పెట్టుకుని కొండెక్కేశారు. బాబా సాయం చేసేస్తూ కొండ మీదకి తీసుకెళ్ళిపోయారు. కొంచెం పెద్దవాళ్ళే, ఒక స్త్రీ ఒక పురుషుడు, వీళ్ళిద్దరూ ఎక్కుతూ ఎక్కుతూ పట్టు జారిపోయి కిందకి జారిపోయారు. జారిపోతూ ఒక బండరాయిని పట్టుకున్నారు ఇద్దరు. బాబా పైకి ఎక్కేశాడు కొండపైకి. బాబా అక్కడి నుంచి అరిచాడు, తప్పట్లు కొడితే వీళ్ళిద్దరూ చెప్పారు, బాబా మేము రాలేము, పరిస్థితి ఇది, వదిలేస్తే కిందకే. అప్పుడు బాబా అక్కడి నుంచి కిందికి వచ్చి చేతులు రెండూ అందించి నా చేతులు పట్టుకోమన్నారట బాబా.
ఆ రాయిని వదిలేసి బాబా చేతులు పట్టుకున్నారు వాళ్ళిద్దరు. అప్పుడు చాలా పరమానందభరితుడయ్యి బాబా కొండ దిగి వచ్చి ఈ సందేశం ఇచ్చారు. వాళ్ళు అంత విశ్వాసంతో బాబా చేయి పట్టుకుంటే బాబా జారిపోతే, బాబా వదిలేస్తే అనే సంశయము రవ్వంత కూడా లేకుండా పట్టుకొని నా చెయ్యంటే రాయిని వదిలేసి పట్టుకున్నారంతే. అటువంటి ఆ ధైర్యము విశ్వాసము కావాలి నా మీద. అది అంటే మనం జారిపోతామేమో, బాబా వదిలేస్తే ఇద్దరిని పట్టుకోగలడా ఆయన, ఆయన పైన ఉన్నాడు ఆయనకి పట్టు జారిపోతే. ఈ ఆలోచనలకే వాళ్ళు స్థానం ఇవ్వలేదు. పట్టుకో నా చెయ్యి అనగానే ఇద్దరూ పట్టుకున్నారు. అటువంటి విశ్వాసము నా మీద మీకు ఉండాలి. అంటే మనం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో ఊహించుకోగలం. మనందరం బాబాను పట్టుకున్నాము అనుకుంటూ ఉన్నాం, చాలా గట్టిగా పట్టుకున్నామండి. ఒకసారి బాబా చెప్పారు, మీరందరూ నన్ను పట్టుకున్నాం అనుకుంటున్నారు కదా, అవును బాబా ఇదేనా కొంగు పట్టుకోవడం అంటే? అవును గట్టిగా పట్టుకున్నాం అంటే. అప్పుడు బాబా అన్నారు, మీరందరూ ఇలా ఉన్నారు, నేను ఇలా చెబుతూ ఉన్నాను చాలా ఆనందంగా, నన్నే పట్టుకున్నాం అనుకుంటూ ఉన్నారు. ఒక 6 త్రాచుమాములు జరజరా పాక్కుంటూ వచ్చేసాయి అనుకుందాం ఇలా తలుపుల్లోంచి, ఒక్కడు మిగలడు మీరు, అవునా అన్నారు బాబా. అందరూ మొహాలు చూసుకున్నారు, నిజమా కాదా అన్నారు. అవును బాబా అన్నారు. అప్పుడు కూడా నా దగ్గర పట్టుకుని ఉంటే వాడు నన్ను పట్టుకున్నట్టు. అంటే ఎంత కష్టమో ఆ బాబా ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఆయన తెలియజెప్పాడు. పట్టుకోరా నన్ను, పట్టుకో విడిచిపెట్టకుండా అంటే దాని వెనక ఎంత అర్థం ఉందో మనకు తెలుస్తుంది. మనం ఆ మనకేం ప్రమాదం అండి, ఆ ఏదో చెప్తారండి ఏమవుదండి అని చూంటాం మనం. కానీ బాబా సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నీ వల్ల కాదని చెప్పేశాడు ఆయన. ఊహించుకుందాం మనం ఉంటాం అక్కడ కూర్చొని పారిపోతావా, ఒక్కడు కూడా మిగళ్ళు బాబాయ్ చెప్పారు. తలుపులు కనపడితే తలుపులు, కిటికీలు కనపడితే కిటికీలు, దేని నుంచి వీలైతే దానిలోంచి దూకి బయటికి పారిపోతారు, మీరు ఒక్కడు మిగలరు. కానీ అప్పుడు కూడా ఉన్నవాడు నన్ను పట్టుకున్నవాడు. బాబా ఈ బృందం అంతా కలిసి రైలు బండి ఎక్కి కాశ్మీరు ప్రయాణం మొదలుపెట్టాడు. మొత్తము ప్రణాళికంతా చాలా ఖచ్చితంగా మ్యాప్ తయారు చేసేశారు బాబా. నవజీవనానికి ముందుగా ఒక ట్రైల్ అనేటువంటి ఒక ఉపమానాన్ని బావుజీ ఇందులో రాశాడు. 1949 నుండి 1952 వరకు సుమారు 3 పాటు బాబా గడిపిన నవజీవనానికి మొట్టమొదట ఇది ట్రైల్ రన్ అనేటువంటిది. బాబా ఇక్కడ కాశ్మీర్ నుంచి బొంబాయి వరకు చేసినటువంటి ఈ కార్యక్రమముతో పోల్చవచ్చు అని బాబుజీ రాశారు. అయితే ఇక్కడ నవజీవనములో బాబా మండలి వాళ్లకు నేర్పిన విషయము ఏమిటి, ఇక్కడ ప్రస్తావన కూడా వచ్చింది. ఏమిటి, మనందరం న్యూ లైఫ్ అంటూ ఉన్నాం, చాలామంది న్యూ లైఫ్ యాత్రలు కూడా చేస్తూ ఉన్నారు, దానిలో పాల్గొంటూ ఉన్నారు. ఏమిటి అసలు నవజీవనములో, మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం కదండి, ఏమిటి అసలు న్యూ లైఫ్ అంటే, నవజీవనం అంటే చెప్పండి ఎవరైనా పర. ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన ద్వారా బాబా నవజీవనం అంటే ఏమిటో మనందరికీ కళ్ళ కట్టినట్లుగా అర్థమయ్యేలాగా బాబా ఒకటి తెలియజేశారు. బావుజీ ఎప్పుడు చాలా ఇష్టం బావుజీకి, అది ఆయన మాట్లాడమన్నా కూడా ఇదే విషయం చెప్తూ ఉంటారు. ఒకసారి బాబా ఇలా దేశ యాత్రల్లో ఉన్నారు, రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఒక చోట మకా ఉన్నారు. వర్షం పడుతూ ఉంది ఈవేళ ఉదయం 12 బాబా అన్నారు అలోబాని పిలిచి, వర్షం బాగా పడుతుంది బయట ఉన్న తడిసిపోతున్నాడేమో చూసిరా అన్నారు.
వెళ్ళి చూశాడు. బాబా చెప్పారంటే సీరియస్గానే ఉండాలి కదా. చూస్తే ఎవడో ఒక సాధువు వర్షంలో తడిసిపోతూ ఉన్నాడు ఇలా నిలబడి. బాబాకు వచ్చి చెప్పాడు, బాబా ఎవడో సాధువు ఉన్నాడు వాడు తడిచిపోతూ ఉన్నాడు అన్నాడు. మొన్న లోపలికి రమ్మను అన్నాడు. వెళ్ళి పిలుచుకొచ్చాడు, అయ్యా మా అన్నగారు లోపలికి రమ్మంటున్నారు మిమ్మల్ని. వచ్చాడు. వాడికి మార్చుకోవడానికి బట్టలు ఇవ్వన్నారు. వాడు తడిచిపోయినాయి బట్టలన్నీ. బట్టలు మార్చుకున్నాడు. దగ్గరికి పిలమన్నారు. బాబా తలది తుడుచుకుని వచ్చాడు. ఎక్కడికి వెళుతున్నావు, ఏమిటి నీ కదా అని బాబా అడిగారు. రిషికేశ్ వెళుతూ ఉన్నాను అన్నాడు. అంటే ఇది డెహ్రాడూన్ దగ్గర జరిగినటువంటి ఆ ప్రాంతంలో. ఎందుకు వెళుతున్నావు రిషికేశ్ అన్నారు బాబా. నాకు భగవంతుడి యొక్క దర్శనం కావాలి అందుకని వెళుతూ ఉన్నాను. అక్కడ ఎలా అవుతుంది భగవద్ దర్శనం అన్నారు బాబా. అంటే డైలాగ్ టు డైలాగ్ బాబా మాట్లాడిన మాట వాడి సమాధానం. అక్కడ ఆశ్రమాలు అవి ఉన్నాయి కదా, అందుకని అక్కడికి వెళుతూ ఉన్నాను. ఆశ్రమాలలో ఎవరికైనా భగవంతుడి దర్శనము దొరికినట్టు నీవు విన్నావా అన్నారు బాబా. లేదు బాబా నేను వినలేదు అన్నాడు. మరి నువ్వెందుకు వెళుతూ ఉన్నావు అన్నాడు. అంటే నలుగురు అలా చెప్పుకుంటూ ఉంటారు కదా ప్రపంచంలో, అందుకని ఆ దర్శనం దొరుకుతుందేమో అందుకని నేను వెళుతూ ఉన్నాను అన్నాడు. నీవెక్కడ ఉంటావు అన్నారు. నేను ఢిల్లీలో ఉంటాను. నీకు నిజంగా భగవద్ దర్శనం కావాలంటే నేనే ఇచ్చేస్తాను నీకు. నేనేం చెబితే అది చేయడానికి నీవు సిద్ధమా? సర్వసన్నద్ధంగా ఉన్నాను అన్నాడు. మరి నాకు రుజువు ఏమిటి నువ్వు సిద్ధంగా ఉన్నావని అన్నారు బాబా. నా భార్యను, ఉద్యోగాన్ని, సకలమైనటువంటి సదుపాయాలను, ఆస్తులను అన్నీ విడిచిపెట్టేసి ఒక సన్యాసిగా భగవద్ దర్శనం కోసం నేను బయలుదేరాను. ఇది చాలదా రుజువు అన్నాడు. శభాష్, తప్పకుండా, కానీ నేను చెప్పినట్లు నువ్వు చెయ్యు, అప్పుడు నీకు ఇస్తాను ఆ దర్శనం అన్నాడు. సరే సెలవియ్యమన్నాడు. నీవు ఒక వారం రోజుల పాటు ఋషికేశ్ వెళ్ళు, అక్కడ ఆశ్రమాలన్నీ తిరిగి బాగుంది కదా. తిరిగి తిన్నగా ఢిల్లీ వెళ్ళిపోయి నీ సంసారంతో, భార్యాపిల్లలతో, కుటుంబంతో మామూలుగా ఇదివరకులాగే ఉండు అన్నాడు. ఓ ఇది చాలా సులభము అన్నాడు అతను. ఓకే, సులభమైతే చెయ్యి, కానీ నేను ఏదో ఒక రోజు నీకు టెలిగ్రామ్ ఇస్తాను శాశ్వతంగా నాతో నా దగ్గర మకాం ఉండిపోవడానికి. దానికి రెడీగా ఉండు. దానికి రెడీగా ఉండు అన్నారు. అలాగే వెళ్ళిపోయాడు. వారం రోజులు ఋషికేశ్లో ఉన్నటువంటి ఆశ్రమాలన్నీ తిరిగాడు. తిన్నగా భార్యాపిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇదేమిటయ్యా అంతా వదిలేసి వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చావేమిటి అన్నాడు. నేను వచ్చినప్పటికీ ఆయన మళ్ళీ కబురు పంపిస్తాడు, ఆ టెలిగ్రామ్ వస్తుంది, రాగానే నేను వెళ్ళిపోవాలి, అంతవరకు మాత్రమే నేను ఇక్కడ ఉంటాను అన్నాడు. మధ్య మధ్యలో బాబా దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చేది, ఏమై రెడీగా ఉన్నావా, నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎప్పుడైనా నిన్ను పిలవచ్చు, మరచిపోకు అని టెలిగ్రామ్ వస్తూ ఉండేది. ఎప్పుడు సామాన్లు సర్దుకుని రెడీగా ఉండేవాడు. లాంగ్ రేంజ్ ప్లాన్ లేవు, రెండు రోజులకే ప్లాను. ఏమండి 10 రోజుల తర్వాత ఎవడైనా అంటే 10 రోజులు లేదు, 2 రోజులకే చెప్పు, 3వ రోజు నేను ఉంటాను, వెళ్ళిపోతాను మెహర్ బాబా దగ్గరికి. ఇలాగే ఏడాది అయిపోయింది. ఏడాది అవగానే బాబా దగ్గర వచ్చి టెలిగ్రామ్, అర్జెంటుగా ఉన్నఫలంగా వచ్చేయమన్నారు. ఉన్నఫలంగా వెళ్ళిపోయాడు బాబా దగ్గరికి. చాలా ఆనందంగా వెళ్ళిపోయాడు. ఏమోయ్ రెడీయా నువ్వు, సర్వసన్నద్ధంగా ఉన్నాను, నీ దగ్గర ఉండిపోతా అన్నాడు. 2 రోజులైంది, మళ్ళీ వెళ్ళిపో నీ భార్యాపిల్లల దగ్గరికి అన్నాడు. నీ ఆజ్ఞ ప్రభు అన్నాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడైనా నేను టెలిగ్రామ్ పంపిస్తాను, నా మాట తిరుగులేరు, రెడీగా ఉండు అన్నాడు. అలాగే ఉన్నాడు. మళ్ళీ ఏడాదికి మళ్ళీ టెలిగ్రామ్ ఇచ్చారు బాబా. వచ్చేసాడు, ఈసారి శాశ్వతంగా నా దగ్గర ఉండిపో, నీ సన్నద్ధతకు ముగ్ధుణ్ణైపోయాను నేను అన్నారు బాబా. వాడు గడిపినది నవజీవనము. అంటే కేవలము భగవంతుడి మీద మాత్రమే ఆధారపడి ఈ జీవితంలో జీవిస్తూ ఉన్నప్పటికీ దీనికి అంటిపెట్టుకుని పోకుండా ఇక్కడ నేను టెంపరీ తాత్కాలికము, మనం రైలు బండి కోసం అరగంట సామర్లకోట స్టేషన్లో వెయిట్ చేస్తాం, అక్కడ మనం శాశ్వతమైన సంబంధాలు పెట్టుకోం, అరగంటే కదా ఇక్కడ ఉండేది,
కూర్చోండి ఇక్కడ అంటే ఆడు పర్లేదండి అరగంటే కదా ఎక్కడో చోట ఏముంది అని గడిపేస్తాం. ఎందుకని ఇక్కడ శాశ్వతము కాదు మనది అనేటువంటి పూర్తి అవగాహన జీర్ణించుకొని మనం తాత్కాలికంగా మాత్రమే మన మైండ్లో సిద్ధమై అక్కడ ఉన్నాం. అలాగూ జీవించడమే నవజీవనము. బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ అఫ్ ఇట్ బాబా చెప్పింది. అంటే ప్రపంచములోనే ఉండు కానీ దానికి అంటి పెట్టుకొని పోకు. ఇప్పుడు తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది, ఎక్కడుంది ఆ నీటి బొట్టు? తామరాకులోనే ఉంది. కానీ తామరాకుకు అంటి పెట్టుకునిందా? ఏమాత్రమో అంటి పెట్టుకుని లేదు. ఇలా ఒత్తికించేస్తే సంపూర్ణంగా నూటికి 100 పాళ్ళు పక్కకు రాలిపోతుంది. 0.01% కూడా దానిలో ఉండదు. ఇది నవజీవనం. అంటే మనం వచ్చే వారం కొనసాగిద్దాం. అవతార్ మిహిర్ బాబాకి జై.